జిల్లా కేంద్రంలోని నేతాజీ కళాశాల సమావేదనంలో నేతాజీ కళాశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ తాటిపత్రి విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి పాల్గొని పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్ లో వృత్తి విద్యా కోర్సులే శ్రేష్ఠమని, గ్రామీణ యువతకు సరియైన నైపుణ్య శిక్షణను అందిపుచ్చుకుని తక్షణ ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట టీబీసీ రాష్ట అధ్యకులు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా జగిత్యాల మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు నాణ్యత గల విద్యాబోధన కొరకు అహర్నిశల కృషి చేస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ అనుమల్ల జయశ్రీ రఘుతో పాటు కళాశాల కరెస్పాండెంట్ సింగం భాస్కర్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు నేర్పే విద్యను మన మంచి క్రమశిక్షణతో మరి మీరు నేర్చుకొని మరి భవిష్యత్తులో మీరు ఒక మంచి నర్సులుగా, మంచి ఎలక్ట్రీషియన్లుగా, మంచి కంప్యూటర్స్టులుగా మరి అన్ని రంగాల్లో మీరు మంచి ఫలితాలు సాధించి మరి మీ కుటుంబాన్ని మంచిగా సాధుకోవాలని, అట్లాగే మీరు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడానికి మరి ఇక్కడ మీకోసం ఉచిత బస్ పాసులు కూడా పేదవాళ్లకు మరి ఉచిత బస్ పాసులు కూడా కల్పిస్తూ ఉన్నారు. అట్లాగే ఫ్రీ స్కాలర్షిప్లు కూడా అందిస్తున్న నేతాజీ యాజమాన్యానికి సింగం భాస్కర్ గారికి ముఖ్యంగా అభినందనలు చెప్తా ఉన్నారు. అధ్యాపకులు బాగా చెప్తా ఉన్నారు, మరి మంచి శిక్షణ ఇస్తున్నారనే విషయాన్ని కూడా 10 మందికి చెప్తే ఇంకా విద్యార్థులకు మేలు కలుగుతుందని ఈ సందర్భంగా చెప్తూ మరి నిజంగా సింగం భాస్కర్ గారిని మరొక్కసారి ఈ కళాశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ముగిస్తా ఉన్నాను. విజయలక్ష్మి గారు రావడం మాకెంతో ఆనందము. వారిని వారికి సందేశం కళాశాల ఉద్దేశం ఈరోజు ఈ కాలేజీలో బుక్స్ పంపిణీ కార్యక్రమానికి చేసిన మరి అశోక్ కుమార్ గారికి మరియు ఈ కళాశాల కరస్పాండెంట్ సింగం భాస్కర్ గారికి మరియు కళాశాల ప్రిన్సిపల్ శ్రీకాంత్ గారికి మరియు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా లేట్గా వచ్చినందుకు అందరికీ సారీ. అలాగే ఈ వృత్తి విద్య అనేది మీకు ఇంటర్తో పాటు నేర్చుకోవడము చాలా మంచి విషయం. ఎందుకంటే 2 సంవత్సరాల ఇంటర్ తర్వాత మళ్ళీ కోర్సులో జాయిన్ అయితే మీ మళ్ళీ 2 సంవత్సరాలు మీకు వేస్ట్ అవుతుంది. కాబట్టి మీకు ఇంటర్తో పాటు వృత్తి విద్యను నేర్చుకోవడం అనేది మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే మీ ఎడ్యుకేషన్ లైఫ్ అనేది ఎడ్యుకేషన్ ఎప్పుడు ఉంటుంది దాంట్లో మీ ఎంత చదువుతున్నాము అనేది ముఖ్యము. చదువు అనేది కొంతవరకు మాత్రమే చదవగలుగుతాము, తర్వాత నేర్చుకోవాలన్నా నేర్చుకోలేని పరిస్థితి. ఇంత టైం టేబుల్ ఎలా ఉంటుందో అలాగా వెళ్ళినట్టయితేనే ఫ్యూచర్లో మీరు ఎలా ఈ టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోగలుగుతారు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మీ ఇంటర్లో ఎలా ఎప్పుడు చదువుతున్నామో ఎలా ఉంటున్నాము అనేది ఫ్యూచర్లో మీకు అలవాటు అవుతుంది. తప్పకుండా మీరు ఈ టైం టేబుల్ ఒన్ను పాటించినట్టయితేనే ఫ్యూచర్లో మీరందరూ మీరు అనుకున్న గోల్కి చేరగలుగుతారు. గోల్ పెట్టుకోవడమే కాదు దానికి కృషి చేయాలి కూడా. తప్పకుండా ఈ వృత్తి విద్యా కోర్సులు అనేవి మీ భవిష్యత్తులో మంచి స్థానంలో ఉంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. టైం అనేది నిజంగా 2 సంవత్సరాలు, దాంతోపాటు 2 సంవత్సరాలు మీకు కలిసి వచ్చింది అనుకోవచ్చు. కాబట్టి తప్పకుండా మీ గోల్స్ ఏమైతే ఉన్నాయో వీటి గురించి తప్పకుండా కష్టపడి మీ గోల్స్ చేరుకోవాలని ఆశిస్తున్నాను. తప్పకుండా మీ అందరూ మీ గోల్స్ని చేరుకోవాలని ఆశిస్తూ అలాగే ఈ కార్యక్రమంకి ఆహ్వానించి మీ అందరినీ కూడా కలిసే అవకాశం కల్పించిన సింగం భాస్కర్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను.